మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక ల్యాప్టాప్ బ్యాటరీ. ఇది పాడైపోయింది. దీన్ని ఓపెన్ చేసి ఇందులోని భాగాలని చూద్దాం. ఇది చాలా గట్టిగా ఉంది. దాని కారణంగా ఒకవైపు కొద్దిగా కట్ చేసి స్క్రూడ్రైవర్ సహాయంతో ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 6 లిథియం సెల్స్ ఉన్నాయి. ఈ 6 సెల్స్ ఒక పీసీబీకి కనెక్ట్ చేస్తున్నాయి. ఈ సెల్స్ ప్యారలల్గాను మరియు సిరీస్గా కనెక్ట్ చేస్తున్నాయి. అవి ఎలా అంటే, ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా మొదటి జత లేదా మొదటి రెండు సెల్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా మిగతా రెండు జతలు కూడా ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాయి. ఇవి మొత్తాన్ని కలిపి సిరీస్లో కనెక్ట్ చేశారు. ఈ బ్యాటరీలు కదిలినప్పుడు వాటి మధ్య స్పార్కులు రాకుండా ఉండటం కోసం ఈ సెల్స్ మధ్య ఒక ఇన్సులేటర్ని ఉంచారు. ఈ 6 సెల్స్ నుంచి 4 టెర్మినల్స్ వచ్చాయి. ఈ 4 పీసీబీకి కనెక్ట్ చేస్తున్నాయి. ఈ 4 టెర్మినల్స్ ద్వారా మనం వేరు వేరు వోల్టేజెస్ని పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఒక సెల్ 4 వోల్ట్స్ అనుకుందాం. అప్పుడు మొదటి 2 టెర్మినల్స్ నుంచి అవుట్పుట్ని తీసుకున్నట్టయితే 4 వోల్ట్స్గా ఉంటుంది. అదే మొదటిది మరియు 3 టెర్మినల్ నుంచి వోల్టేజ్ని తీసుకున్నట్టయితే 4+4 8 వోల్ట్స్గా ఉంటుంది. అదే మొదటిది మరియు చివరి టెర్మినల్ నుంచి వోల్టేజ్ని తీసుకున్నట్టయితే మొత్తం 4+4+4 12 వోల్ట్స్గా ఉంటుంది. ఇలా వివిధ రకాలైన వోల్టేజెస్ని పొందవచ్చు. ఇవి మొత్తం పీసీబీకి కనెక్ట్ చేస్తున్నాయి. ఈ పీసీబీ ఏం చేస్తుందంటే, బ్యాటరీలు ఛార్జ్ అవ్వడానికి కావాల్సినటువంటి పవర్ని ఇస్తుంది మరియు బ్యాటరీల నుంచి పవర్ తీసుకొని ల్యాప్టాప్కి ఇస్తుంది. అంతేకాకుండా హీట్ సెన్సార్ ద్వారా ఈ బ్యాటరీ యొక్క వేడిని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ సెల్ సాధారణ బ్యాటరీ కన్నా పెద్దదిగా ఉంది. ఇది AA బ్యాటరీ. దీనికంటే కూడా ఇది పెద్దదిగా ఉంది. ఇది AAA బ్యాటరీ. ఇదండి ల్యాప్టాప్ బ్యాటరీ గురించి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.